శేగుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై వివిధ రాజకీయ పార్టీ నాయకులతో అవగాహన సదస్సు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఎంపీపీ మాసల శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో ప్రతిపాదిత పేర్లు చేర్చడం గాని లేదా తొలగించడం కోసం ఫారం 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తెలిపారు. ఫారం 8 ద్వారా ప్రస్తుతం ఓటరు జాబితాలో నివాస మార్పుల నమోదు సవరణ పీడబ్ల్యూడి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫారం 6B ద్వారా తమ ఆధార్ ను అనుసంధానం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని, తప్పనిసరి ప్రతి ఓటరు తమ ఫామ్ 6B తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను జత చేసి బూత్ లెవెల్ అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పాటు ఎంపీపీ మాసల శ్రీనివాస్, పిఎస్ఈఏ చైర్మన్ పరమేష్, కొండి మల్లేష్, పట్నం తానీష, బీఎస్పీ నాయకులు భానుచందర్, పిఎస్ఈఎస్ డైరెక్టర్ రఘురాములు తదితరులు పాల్గొన్నారు. కొత్త ఓటర్ జాబితాల నమోదు ప్రక్రియలో ఫారం 6, 7, 8, 6B అనే ఫారంలు కొత్తగా ప్రచురణ చేసి విడుదల చేసింది. ఈ ఫారంలను ప్రతి ఒక్క ఓటరు ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఫారం 6A మరియు నమోదు ప్రక్రియకు ఎన్నికల ఓటర్ నమోదు గురించి 60 గజ వాళ్ళందరూ ఫారం 6 లో నమోదు చేసుకోవాలి. ఫారం 7 అనేది వారు తొలగింపు జాబితాకు తొలగింపు ఓటర్ని తొలగించుకుంటారు. ఫారం 7 నమోదు చేసుకుని సమర్పించాలి. భారత ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితాను దరఖాస్తు ఫారాలను చేసుకోవడానికి అవగాహన సదస్సు శేగుంట తహసీల్దార్ గారు నిర్వహించారు. మరి ఈ యొక్క నిర్వహణకు మరి అన్ని పార్టీలు పాల్గొన్నాయి. మరి అన్ని పార్టీలు పాల్గొని ఈ యొక్క ఫామ్ యొక్క ఓటర్ జాబితాలోని ఫామ్ 6, ఫామ్ 8, ఫామ్ బి 6, ఫామ్ 7 మరి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ 4 పేపర్లలో ఉన్నాయి. మరి ఎక్కడన్నా మరి అవగాహన కోసం మరి తహసీల్దార్ గారు ఇక్కడ నిర్వహించడం జరిగింది శేగుంట తహసీల్దార్ ఆఫీస్ లో. అదేవిధంగా అందరూ కూడా ఏ పార్టీ నుంచి ఎవరైతే ముఖ్యులు వచ్చారో వాళ్ళు కూడా మరి వాళ్ళందరి పార్టీల తరఫున తెలియజేయపరచాలి. మరి ఇక్కడ ఎక్కడైతే ఈ ఫామ్ బి 6 ఏదైతే ఉందో మరి ఒకటి కంపల్సరీ ప్రతి ఓటర్ కూడా దీన్ని